హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానర్ రెసిపీస్. వీడియోలో ఐరన్ కాల్షియం రిచ్ ఒక హెల్తీ స్నాక్ రెసిపీ, పల్లి అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో నెయ్యి కూడా అవసరం లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 కప్స్ వరకు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అవుతుంది. సో పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్ వరకు అటుకులను యాడ్ చేసుకోండి. అటుకులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ అటుకులు అనేవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటుకులు అనేవి ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇవి ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలానే 3-4 ఇలైచీని కూడా యాడ్ చేసుకుని మిక్సీకి వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పల్లీ పొడిలోకి ఇప్పుడు మనం బెల్లం తురుమును యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ పల్లీలు అలానే 1 కప్పు అటుకులను తీసుకున్నా. 3 కప్స్కి 2 కప్స్ బెల్లం తురుమును యాడ్ చేస్తున్నా. సో స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా బెల్లం తురుము వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి మిక్సీకి వేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే మిక్సీకి వేసేటప్పుడే అటుకుల పొడిని కూడా వేసి అంతా కలిసేలా మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూస్లా ప్రిపేర్ చేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నెయ్యి కూడా అవసరం లేకుండా మనకు లడ్డూ షేప్ అనేది ఈజీగా హోల్డ్ అవుతుంది. ఒకవేళ మీకు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా లడ్డూస్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకు ఒక 1 మంత్ పాటు ఇవి నిల్వ ఉంటాయి. సో చూసారు కదా, ఎంతో హెల్తీగా అలానే టేస్టీగా అటుకుల పల్లీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్.